हाय फ्रेंड्स, वेलकम बैक टू कार्तिक व्लॉग्स। सो फ्रेंड्स, वाला डैडी एंतो मंची चेप्पिंडु चदुवुकोरा चदुवुकोरा अनि, सो चेप्पि तिनलेडु। सो वाला डैडी चेप्पिनंदुकु इप्पुडु ड्रैवर अय्यिंडु यशवंत, ड्रैवर अय्यिंडु यशवंत। रिजल्ट्स वच्चुंडाले, वच्चाया लेदा? 5 పేపర్లు పోయినాయి। పాత్రం మౌడు బాగా చదివి ఫెయిల్ అయినా పరవాలేదు, వీడు ఏనాడైనా चूप चुस्ते अड़ी चपंडी ड्राइवर का राइडर టైం పాస్ కాదు, సదుకోరా సదుకోరా అని చానా చెప్పిండు। ఏమంటావ్ బ్రో? ఎవడైనా చదువుకోమని చెప్తే ఇంట్లో చదువుకోరి జరా, ఇగో ఇళ్ళక మాత్రం కాకురి, ఇట్లా డ్రైవర్ అవుతారు, డ్రైవర్ జాబ్ కూడా చానా। డ్రైవర్ అని ఆడు చిన్న చూపు చూస్తే అడిగి చెప్పండి, ఆడు డ్రైవర్ కాదు రైడర్ అని, చాలా గొప్ప జాబే, దాంట్లో కూడా ఇన్కమ్ చదువుకున్న లెక్కనే వస్తుంది అని చెప్పి పిల్లలు ఒక్కటే మైనస్, రేపు పొద్దుగాల ఇలా డాడీ ఎడికన్నా అలా కూడలు తెచ్చుకుందామని పోతే మీ బాబు ఏం చేస్తుండంటే అలా బాబు ఇడు మా ఊళ్ళరా గాలి తిరువులు తింటారు, గాలిగాడు అంటే ఈడే మా ఊళ్ళరే, పట్టించుకోకండి। సో ఈయనైతే జరా మీరు కూడా ఇట్లా ఈయన లెక్క ఆకండి, నిజమేం లేదు, నిజమే చెప్తున్నారు అప్ప నుంచి। సో డ్రైవింగ్, సో చూసిరు కదా డ్రైవింగ్ కేర్, డ్రైవింగ్ కూడా సక్కగా రాదు, ఇప్పుడే నేర్పిస్తా। సెకండ్ హ్యాండ్ అలా డాడీ ఇప్పించిండు అన్నమాట, ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇప్పించిన అంటే వాళ్ళు గుద్దిన అనుకో ఇన్సూరెన్స్ రాదు, సో అందుకనే సెకండ్ హ్యాండ్ ఇప్పించారు, ఇన్సూరెన్స్ వస్తుంది అని టైం పాస్ నడుస్తుంది ఇంట్లో చూడని ఎడన నుండి ముంగడు చూడరు నాయన గుద్ది చెప్పుకురా, ముంగడు చూడరు నాయన గుద్ది చెప్పుకురా। అరే కొత్త కొత్త డ్రైవింగ్ అన్న ఉందే మరి ఈయన పెద్ద వాడు గాలి గాలి సీన్ పోతున్నాడు, గాలి గాలి చేస్తుంది మా ఊరా। సో ఈయన పెద్ద ఏంది, అరే ఈయన ఏందిరా యశ్వంత్ ఏడు అన్న, సాయనా సాయనా తిన్నావా? అరే అరే నువ్వు నిన్నే కొట్టేరా। సో వన్ డే విత్ మై ఫ్రెండ్ ఇన్ ఆటో, సో ఐఎమ్ వెరీ హ్యాపీ। సో అరే 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 చూడండి, ఇట్లా నిజం చెప్తుంటే అంటే రేపు పొద్దుగాలు ఇంక పిల్లలు ఇవ్వాలి ఇయ్యారు అని చెప్పి, అరే పిల్లలు పోతారని। సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంగ్రాట్స్ బ్రో ఫర్ యువర్ న్యూ ఆటో, చెప్పు। సో సెకండ్ హ్యాండ్ లో నైనా మంచిది కొన్నాడు, టెస్ట్ డ్రైవ్ కి ఇప్పుడే పోయినాం। సో రేపు పొద్దుగాల కట్టం వేసాము, దగ్గర పూజ చేస్తాం। అరే ఆగ్రా చెప్పండి, ఎల్లుండి నుంచి కంపెనీలో పెడుతున్నాం। అరే ఆగ్రా టెస్ట్ డ్రైవ్ నేను కూడా వేయలే, చేయాలి, ఇస్తలేడు కొత్త కొత్త మురిపడు ఆట తీసుకొచ్చిండు, తీసుకొచ్చిండు టైం పాస్ కాదు, నడిపదైంది నడిపినా దానికి మించి ఏం లేదు ఇటు కజ్జ। రియాలిటీగా చెప్పాలంటే కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళ డాడీ ఇంటికి గొప్ప ఇప్పించాడనమాట, నా కొడుకు చదువుకుంటలేడు అట్లీస్ట్ ఇదనే చేస్తాడేమో అని డ్రెస్ నిజం చెప్తా। సో నిజం చెప్పాలంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అవద్దని చెప్తున్నా, సో మీకు అవద్దని చెప్తున్నా ఏంటంటే ఈయన మంచిగా చదువుకుంటాడు హోటల్ మేనేజ్మెంట్, అయితే ఈయన సో సాయి భయ్య మనకు ఆటో తెచ్చితే ఈయన టెస్ట్ డ్రైవ్ చేసిండు, ఎట్లుంటది రేపు పొద్దుగాల ఒకవేళ నేను ఫెయిల్ అయితే రేపు ఫ్యూచర్ లో ఇంకా సెకండ్
సాలరీ ఏముంటదని చెప్పి ఈ రోజు ఫిక్స్ అయ్యండి ఇప్పుడే దాన్ని ట్రైన్ అంటే ఆటో డ్రైవర్ ఎట్లుంటాడు అలా సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అని ముందే చూసుకున్నాం అన్నమాట అంటేనా పేరే ఒక రెండు వాళ్ళు విశ్వాసం టైం పాస్ చెప్పిన ఊర్లో సిచ్యువేషన్ చూపేలేదు సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం రైట్ నా ఏం సిచ్యువేషన్ ఫ్యూచర్ లో సిచ్యువేషన్ లో ఫ్యూచర్ రా ఒకవేళ చదువు ఎట్టమ ఇట్లా ఆగమాగం అయిపోయినా కానీ ఇది ఒకటి ఉంటుంది కానీ అను గుద్దొచ్చురా అయినా నువ్వు నడపనికే వస్తలే ఇంటికి సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఆటో ఇట్లా అప్పుడే ఉల్లిగడ్డ ఆయన వచ్చిండు నెక్స్ట్ బిజినెస్ అదే అరే నిజంగానే బిజినెస్ నెక్స్ట్ బిజినెస్ అదే అరే నిజంగానే బిజినెస్ సో ఇవన్నీ ఒక సైడ్ గానే ఎప్పుడైనా వీడియో ఆన్ చేద్దాం అనుకుంటే ఇగో ఇలాంటివి వస్తాయి ఉల్లిగడ్డలు చక్కరి చింతపండు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇద్దరు పని అదే పక్కా ఫిక్స్ అయిపోయి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇద్దరు పని అదే పక్కా ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఆటో 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 నేను టైం పాస్ తెచ్చుకున్నాను సో టైం పాస్ కి ఎంతసేపు ఇదంతా చేసాను కూడా సో ఏ చాలా బాధ అవుతుంటాడు ఏమంటారా చాలా బాధ అనుకుంటాడు అలా డాడీ నెక్స్ట్ ఫారెన్ పోతుండు మీరు అందరు ఈయన కాల్ ద బెస్ట్ చెప్పాలి వెళ్ళిపోతున్నా జర మీరు కూడా సో మేము ఈడ ఫోన్ పే నెంబర్ ఇస్తాం మాకు కొంచెం డొనేషన్లు వస్తే మేము పార్టీ వేసుకుందాం అనుకుంటున్నాం పార్టీ వేసుకుంటానికి డొనేషన్లు కావాలి ఇటు పోతాయి కాదు ఏమంటారా ఎందుకంటే పార్టీ వేసుకోవాలంటే అట్లాంటప్పుడు ఇలాంటి డొనేషన్లు మీరు గూగుల్ పే నంబర్కి మీరు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కానీ మేము వద్దాం ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి అంతా ఒక్క రూపాయి ఈరోజే రేపు 100 రూపాయలు అవుతాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసిరంటే మేము ఒక మంచి పార్టీ చేసుకొని సో చాలా పేదోళ్ళం మేము సో ఇంతే బాయ్ సాయి బాయ్ యశ్వంత్ బాయ్ నడు బాయ్ సో మా ఊళ్ళ గాలోడు ఇంతకుముందు చూపెట్టినా కదా ఇగో ఈడాడు సో ఇడు ఎంత ఎంత ఇంటెలిజెంట్ అంటే అన్న నీ ఆటో అయిపోయింది కదా నేను నా బండితో నూకుతా అన్నాడు కాలు పెడతా అన్న కాలు పెడతాడు అంటే అప్పుడు నా ఆటో ముంగడు పోతుంది అని యశ్వంత్ ఆటోని ముంగటికి వెళ్తా సరే యశ్వంత్ ఆటో కాదు సరే టైం పాస్ అంటే బాబు ఏమంటారా దాన్ని ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యి ట్రాలీ నడిపిన అంతే అంతే ఇప్పుడు గాలి బాబు వెంబడి మళ్ళీ ఎడికిరా బాబు దగ్గర పోతున్నాం నడు గాలి బాబు నడు స్కూటీ మీద రిటర్న్ సో స్టోరీ ఏమైందంటే ఇలా బ్రో అంటే ఎట్లుందిరా అవును కానీ ఆటో నడిపిండు కదా ఇంతకుముందు ఆటో ఎక్స్పీరియన్స్ ఇలా బ్రో తెచ్చిండు టైం పాస్ చేసానికి సో టైం పాస్ కి ఇంటి ముందు తీసుకొస్తే ఈయన ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఈయన కూడా నడిపించేసేపు ఈయన కూడా నడపంగానే రౌండ్ వేసినాం చాలా మంది షాక్ అయ్యారు షేక్ అయ్యారు సో సో ఆటో డేంజర్ ఉంది కదా సో ఆటో జాబ్ ఎట్లుంది బ్రో అంటే ఈజీగా ఈజీగా ఉందా లేదంటే అది కూడా కష్టంగా ఉందా లేదు బ్రో దేని దానికి కష్టం ఉంటుంది భయం అవుతుంది ఓల్కడే మన తాగుతుంది ఇంకలకైనా ఇంకా లెంత్ ఉంటుంది కదా భయం అవుతుంది నాకు మనం బండి నడిపి ఎగ్జామ్ నడిపే వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది బండి అయినా వేరే చిన్న కార్లు అయినా ఈ కార్లు అయినా కానీ ఒక సైజ్ అర్థమవుతుంది ఇది ట్రాలీ ఎంకలకి లెంత్ ఫ్రెండ్స్ ఈ వాగు మనకు నిండినప్పుడు మనం వీడికి రావడం జరగలేదు నేను ఆ నిండినప్పుడు వస్తే అంటే ఈ లెవెల్ ఉండే వాటర్ అంటే ఇప్పుడు ఇది కనబడుతుందా ఈ కనబడుతున్న లెవెల్లో నిండిపోయిన ఉండే అన్ని వాటర్ వచ్చినుండే కానీ ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయినాయి సో వాగు అంటే ఆబ్వియస్లీ పెరుగుతాయి తగ్గుతాయి అది కామన్ సో ఇది మా ఊరి వాగు వినాయకులు లేచిరు కానీ అప్పుడు నిండుండే కాబట్టి మునిగిపోయినాయి ఇప్పుడు ఏమో తగ్గినాయి కాబట్టి ఇప్పుడు బయటికి కనబడుతున్నాయి సో బ్రదర్ చేపలు పడుతుండు పురుగు పురుగు సో ఈ వలల వేసి చేపలు పడుతున్నాం పెద్ద బడా బడా చేప
సో బ్రో పెద్దది అయ్యాకి అదృష్టం దొరికింది. ఒకటి పెద్ద దొరికింది, ఇక చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. చిన్నవి బాగానే ఉన్నాయి లోపల, నువ్వు కనబడుతున్నావు. సో రే వద్దురా, ఒకటి బతికే ఉందల్లా అన్ని ఇప్పుడే దొరికినట్టు. అరే నువ్వు సాడరా నాయన, అరే వద్దురా, అది పడుతుందిరా, అవి పెద్దది బతికే ఉంటా చచ్చిపోదా, నీళ్ళు లేకుండా బతుకుతున్నాడు. అరే ఇసుకో క్యా బోల్తా, కొర్రమాట కొర్రమాట దొరికింది. సో ఫిషింగ్ చేస్తారు అప్ప నుంచి, సో దానికి మంచిగా గిర్రా సారీ తాకిందా. సో ఆడ ఆల్రెడీ ఒక ఆయన ఫిషింగ్ చేస్తుండు, ఇప్పుడు ఈయన చేస్తుండు, వేసేసిండు. వాళ్ళకి షాప్ ఒక్కటి వచ్చేస్తుంది, ఆడ ఒక భయ ఉన్నాడు, ఆయన చేపలు వేస్తుండు. సో ఆల్రెడీ ఫిషింగ్ ఇక్కడ ఫిషింగ్ ఎక్కువ చేస్తుండ్రు. సో చూసారు చేపలు ఈరోజు, ఈ ఆట అయిపోయింది, వాగు అయిపోయింది, వాగు చూడడం కూడా అయిపోయింది. సో ఆటో టైం పాస్ కూడా ఈయన అయిపోయింది భయ్యది. సో దానిలో ఒక పెద్ద స్క్రిప్ట్ వీడియోనే చేసిండు భయ్య, మరి సాగం అయిపోతానే ఫస్ట్ స్ట్రోక్ అయిపోతారు ఫస్ట్ లాహ. సో చదువుకోవాలి రా, చదువుకోవాలి ఫస్ట్ సారీ. సో బ్లాగ్ చూశారు కదా, ఈయన ఆటో నడిపించడం ఎంత కష్టమో ఈరోజు ఈయనకి తెలిసిపోయింది అనమాట. అంతేనా? అంతే బ్రో. సో ఎవరి జాబ్ వాళ్ళది, సో ఎవరిని తక్కువ వాళ్ళదే బ్రో, ఎవరిని తక్కువ అనలేదు. ఈరోజు నడిపితే తెలిసింది ఎక్స్పీరియన్స్. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి మేము ఈరోజు ఆటో ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి టైం పాస్ కోసం కష్టం ఇలా తెలిసింది, అది కూడా తెలిసిపోయింది. సో ఆల్ డ్రైవర్స్ సూపర్. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ అవైలబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఈ బ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. మనోడు ఆటో నడిపిండు, వాగు వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో టైం పాస్ ఇంతే ఇంతే ఇక ఈరోజు ఇంతే తిరిగినాం, ఇంతే చూపెడుతున్నాం. సో బాయ్ ఫ్రెండ్స్.